ఏజెన్సీలోని గ్రామ సచివాలయాల ద్వారా వివిధ రకాలైన సేవలు సకాలంలోని ప్రజలకు అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గ్రామ సచివాలయ అధికారులను సిబ్బందికి ఆదేశించారు. గంగవరం మండలం గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైన గ్రామ సచివాలయ కార్యాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఆరా తీసి అదే విధంగాను ప్రతిరోజు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పర్యటించి అంటువ్యాధులు మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలకున్న గ్రామ ప్రజలను అవగాహన కల్పించాలని మెరుగైన వైద్య సేవల కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగులను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగిని ముఖ్యమైన వ్యాధులను తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ చేయాలని చిన్నపిల్లలకు వివిధ రకాల టీకాలు సకాలంలో వేయాలని వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గవర్నమెంట్ ఆదేశం మరి పిఎస్సీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, సచివాలయం వ్యవస్థలు ఏఎన్ఎం ఎట్లా పనిచేస్తున్నారు ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మన ఐటీడీఏ ప్రజలు చూస్తే, ఈఎస్ఆర్జీ డిస్ట్రిక్ట్ చూస్తే 62 పిఎస్సీస్ ఉన్నాయి. 62 పిఎస్సీలోనే మన ప్రతి అంబులెన్స్ పనిచేయాలి, ప్రతి అంబులెన్స్ సరిగా ఉండాలి యొక్క ఈ మన ఒక ఇంపార్టెంట్ రివ్యూ ఐటమ్ క్రింద ప్రతి అంబులెన్స్ ఇప్పుడు బాగా చేయడం జరిగింది. సో దట్ ఎమర్జెన్సీ టైంలో మన ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఇబ్బంది రాకూడదు. ఇంకా కాకుండా మనకి డాక్టర్స్ వేకెన్సీ కూడా ఏమేమి ఉన్నాయి ఇది కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. బహుశా మన పిఎస్సీస్ ఇక్కడ రంపా ఏజెన్సీలు కూడా చూస్తే 5 వేకెన్సీస్ తప్ప మిగతా అన్ని వేకెన్సీస్ ఫిల్ చేయడం జరిగినాయి. బహుశా వచ్చే వారం కానీ 10 రోజులు కానీ మిగతా వేకెన్సీస్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సో సిఎస్సి ఉండొచ్చు, ఏరియా హాస్పిటల్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ పిఎస్సీ కానీ ఈ వేకెన్సీస్ ఫిల్ అయిపోతాయి. మూడోది మన సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఏఎన్ఎంస్ కానీ మహిళా పోలీసు కానీ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేస్తున్నారు లేదా స్కూల్ విజిట్ చేస్తున్నారు లేదా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. సో నేను కూడా ఎంపీడీఓస్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్తో ఇది ఫాలోఅప్ చేస్తున్నాను.